హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో శుభవార్త అయితే చెప్పారు. ఏపీలో మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు, దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీలో కొత్త ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాలు, పథకాల వివరాలన్నీ కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. సో ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పయనింపచేయాలని, సంపదను సృష్టించాలంటూ తరచుగా చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మాత్రం అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు అనేవి ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపాయి. దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా సంక్షేమ పథకాలను ఇప్పుడు కొనసాగించక తప్పని పరిస్థితి అయితే నెలకొంది. ఈ క్రమంలోనే ఏపీలో పలు పథకాలను ప్రవేశపెడుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తాజాగా మహిళల కోసం మరో పథకాన్ని తీసుకొచ్చింది. వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 2014-19 మధ్యకాలంలో తమ ప్రభుత్వం అమలు చేసిన ఉత్తమమైన విధానాలను తిరిగి ప్రవేశపెట్టాలన్నారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్కి అయితే గనుక కొన్ని సూచనలు చేశారు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ బేబీ కిట్లను తల్లులకు అందించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గతంలో అంటే 2016లో తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్లను అయితే ప్రారంభించింది. మహిళలకు ప్రసవమైన తర్వాత పుట్టిన పిల్లలకు ఎటువంటి ఇన్ఫెక్షన్ కూడా సోకకుండా ఉండేందుకు బేబీ కిట్లను అందజేసేది. ఇందులో ఏమేమి ఉంటాయని చూసుకున్నట్లయితే, కిట్లో ఇందులో చేతులు శుభ్రం చేసుకునే లిక్విడ్, అలాగే దోమతెరతో కూడిన గొడుగు, నాప్కిన్లు, అలాగే చిన్న పరుపు, దాంతోపాటుగా బేబీ సోప్ను కూడా ఒక కిట్ రూపంలో ఎవరైతే బాలింతలు ఉంటారో తల్లులకి, ప్రసవమైన తల్లులందరికీ కూడా వారికి అందించేవారు. వైసీపీ ప్రభుత్వం అయితే కొన్నాళ్ళు ఈ పథకం అమలు చేసి ఆ తర్వాత ఈ పథకాన్ని అయితే కనుక స్వస్తి చెప్పింది అంటున్నారు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఈ బేబీ కిట్ల పథకాన్ని అయితే కనుక స్టార్ట్ చేశారు. ఇక నుంచి ప్రసవమైన మహిళలందరికీ కూడా ఈ బేబీ కిట్లను అయితే అందజేయబోతున్నారు. అంతేకాకుండా ఫీడర్ అంబులెన్స్కు, సాధారణ అంబులెన్స్కు మధ్య అనుసంధానం పెంచాలని, ఆసుపత్రిలో రోగులకు నాణ్యమైన బెడ్షీట్లు అన్నీ అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. నియోజకవర్గ స్థాయిలో పీపీపీ విధానంలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ఈ పీపీపీ ఆసుపత్రులు కూడా ఒకే గొడుగు కిందకి తీసుకొస్తామన్నారు. ఏపీలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరును కూడా దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుంచాలన్నారు. అలాగే ఫీడర్ అంబులెన్సులు వెళ్ళగలిగినప్పటికీ కూడా ఆ ప్రాంతాలకు తీసుకువెళ్లకుండా కనుక నిర్లక్ష్యం వహిస్తే తానే ఆ ప్రాంతాలను సందర్శిస్తానని చంద్రబాబు అయితే చెప్పారు. సో ఇక నుండి మళ్ళీ తల్లులకైతే గనక ఈ బేబీ కిట్లను అయితే అందజేయబోతున్నారు.